నమస్కారం వినుకొండ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు జనసేన పార్టీలోకి చేరిన నెహ్రూ నగర్ తండాకి చెందిన 25 కుటుంబాలు సాదరంగా ఆహ్వానించిన నిస్సంకరావు శ్రీనివాసరావు జగనన్న గోరుముద్ద పథకం కార్మికుల వేతనాలు పెంచాలని కార్మికుల డిమాండ్ 25న విజయవాడలో జరిగే మహా ధర్నాని జయప్రదం చేయాలని పిలుపు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నలమీది గలేశ్వరరావు నివాళులు అర్పించిన నాగశ్రీను రాయల్ పార్టీ అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు భరోసా తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా టీడీపీ చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు వినుకొండ పట్టణంలో 10వ రోజుకు చేరుకున్నాయి ఈ దీక్షలో పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులతో పాటు రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎంఎస్ రాజు కూర్చున్నారు ప్రస్తుత సిమెంట్స్ కంపెనీ చైర్మన్ గారు ప్రభుత్వాన్ని ఆహ్వానిస్తా ఉన్నారు. మీరు మీ ఆడిటర్ పిలుచుకోవడానికి మేము లెక్కలు చూపిస్తాం. మీరు ఆడిట్ చేయకుండా ఏ కేంద్రాన్ని ఏ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని తనిఖీ చేయకుండా ఏ రకంగా అవినీతి జరిగిందని చెప్పేసి మీరు చంద్రబాబు గారు అరెస్ట్ చేస్తారని చెప్పేసి సాక్షాత్ ఆ కంపెనీ చైర్మన్ గారు ఎండి గారే చెప్పడం జరిగింది. ఏ డిజైన్ టెక్ మీద ఏదైతే ఆరోపణ చేస్తారో వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నారు. రండి ఆడిట్ చేయించండి. ప్రతి రూపాయి ప్రభుత్వం కేటాయించిన ప్రతి రూపాయి మేము ఖర్చు పెట్టాం. ప్రతి జిల్లా ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల్లో ఏ లక్ష్యమైతే ప్రభుత్వం నిర్దేశించిందో ఆ లక్ష్యాన్ని మేము నిర్వర్తించామని చెప్పేసి సాక్షాత్తు ప్రభుత్వం సిఐడి ఆరోపణలు చేస్తున్న కంపెనీనే ముందుకు వచ్చి చెప్తా ఉంటే ఈ సిఐడి అధికారులు జోగి బ్రదర్స్ లా కమీడియన్ లా ఉన్నటువంటి సిఐడి సంజయ్ సుధాకర్ రెడ్డి గారు ఇద్దరు రుజువులు చూపించకుండా ఇతర రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ప్రజలు అక్కడ ఐటీ ఉద్యోగులు ర్యాలీలు చేస్తా ఉంటే ఆ ప్రాంతాల్లో ఏమైనా ప్రశ్నించారు. విలేకరులు అడిగితే చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేసినట్టు రుజువు చూపించండి. ఫలానా అకౌంట్ నుంచి చంద్రబాబు గారికి సంబంధించిన ఏ అకౌంట్ కి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి, ఏ రకంగా అవినీతి జరిగింది, ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి మీడియా మిత్రులు అడిగితే ఆధారాలు కోర్టుకు చూపిస్తాం, ఇప్పుడు లేవు మా దగ్గర, 2 నెలల్లో కోర్టుకు చూపిస్తామంటే ఇది ఎంత హాస్యాస్పదమో ఈ రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాల్సినటువంటి సమయం ఉంది. సుమన్ బోస్ గారు మాట్లాడుతూ అసలు హత్య జరగలేదు, హత్య జరిగిందని చెప్పి అంతకుని అరెస్ట్ చేశారు. ఎక్కడైతే హత్య జరిగిందని చెప్తున్నారో, ఎవరైతే చంపారని చెప్తున్నారో ఆ మనిషి బ్రతికే ఉన్నారని చెప్పేసి సాక్షాత్తు సిమెంట్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్ గారు మాట్లాడుతూ ఉన్నారంటే ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి గురించి తెలిసిన విదేశీయులు కూడా ఈరోజు చంద్రబాబు గారికి మద్దతుగా మాట్లాడుతూ ఉంటే ఆంధ్రుడిగా పుట్టి తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని ప్రపంచం దిశగా తీసుకెళ్లినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అవమానపరిస్తే సాక్షాత్ తెలుగు జాతికి అవమానించినట్టు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా తెలుసుకోవాలి. ఈరోజు అసెంబ్లీలో మంత్రి అంబటి రాంబాబు గారు,
मंत्री रोजा गारू बालकृष्ण गारू रियल हीरो जगनमोहन रेड्डी रियल हीरो बालकृष्ण गारू रियल हीरो बालकृष्ण गारू सिनेमाल्लो मनुषुनि नम्मुतारु जगनमोहन रेड्डी निज जीवितंलो वड्डलतो हत्यलु चेसि ఇతరుల మీద నెట్టి వేసేటువంటి రియల్ హీరో జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణ గారు రియల్ హీరోనే. అదే విధంగా వెన్నుపోటు వెన్నుపోటు అని చెప్పి మాట్లాడుతున్నాడు అంబటి రాంబాబు. అంబటి రాంబాబు మీ ఎంత పాదం నడుస్తా ఉంది. చంద్రబాబు గారిని జైల్లో పెట్టి అధికారంలోకి రావాలని కవ్వనంటున్నాడు. చంద్రబాబు గారిని జైల్లో పెట్టామని జగన్మోహన్ రెడ్డి సాటిస్ఫాక్షన్తో సంకల గుద్దుకుంటా ఉన్నాడు. ఈ రోజు దగ్గర పడ్డాయి. अंदुके विनाशकाले विपरीत बुद्धि अन्नारु पेद्दलु. जगनमोहन रेड्डिकी वैसीपी प्रभुत्वानिकी विनाशकालं दग्गर पड्डदु काबट्टि निजायती पल्लेने चंद्रबाबु गारु राष्ट्रानिकि अभिवृद्धि अंदिंचिन चंद्रबाबु गारु राष्ट्र प्रजलकु पेदवारिकि पेद्द एत्तुन संक्षेमं अंदिंचिनटुवंटि चंद्रबाबु गारिनि ई रोज जैल्लो पेट्टारु. ఇలా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. మీరు జైల్లో పెట్టింది చంద్రబాబు గారిని కాదు, ధర్మాన్ని న్యాయాన్ని ఈ రోజు బంధించారు మీరు జైల్లో. ఒక్కరి గుర్తుపెట్టుకో ముఖ్యమంత్రి జగన్, ఒక్కరి గుర్తుపెట్టుకోవాలి. న్యాయాన్ని ధర్మాన్ని ఈ రోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో మీరు బంధిస్తే అది శాశ్వతంగా బంధి ఉండదు. ఇది తాత్కాలికం. తొందరలోనే కడిగిన ముచ్చట संक्षेम अंदर चंद्रबाबु गारु राष्ट्रानिकि अभिवृद्धि चंद्रबाबु गारु नीति निजायती मारी चंद्रबाबु गारु तुंदर कड़गे मुझेला बैठक प्रभुत्वानिकि सवाल कट्टडं खायो. निन्न असेंब्लीलो अति दारुणंगा वैसीपी एम्मेल्येलु मंत्रुलु सभा मर्यादलु कूडा मर्चिपोयि दुर्मार्गंगा व्यवहरिस्ता उन्नारु. ఆ పనికి మాల స్పీకర్ కూడా లోటుకి వచ్చినట్టు రాస్కిల్స్ బోస్కిల్స్ అని మాట్లాడుతున్నాడు ఈ యదవ స్పీకర్. అసలు ఈడెవడండి పనికి మాల స్పీకర్? ఒక హోందా తనం లేదు, ఒక గౌరవం తెలియదు. మీ ఎమ్మెల్యేలు మా ఎమ్మెల్యేలు మన ఎమ్మెల్యేలు ఎన్నికమంటా అంటున్నాడు. అంటే అసలు ఆ సీటుకున్న గౌరవాన్ని మట్ట కలిపాడు. ఆ స్పీకర్ సీట్లో ఉన్నప్పుడు సభలో ఉన్న సభ్యులందరూ సమానంగా చూసుకోవాలి, పార్టీని ఖచ్చితంగా వాడించాలి. అలాంటిది మర్చిపోయి బాధ్యతల్ని మర్చిపోయి ధర్మాన్ని మర్చిపోయి దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నాడు స్పీకర్. తమ్మే చేదా గుర్తుపెట్టుకో. ఆ సీట్కే మచ్చ చెప్పినటువంటి పనికి మాల వెదవులు మన ఎమ్మెల్యేలు ఎన్నికరండి మన మంత్రులు ఎన్నికరండి అంటే ఏంటి ఉద్దేశం? విభజిస్తున్నావా? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని రాజకీయం సరి నీ ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు వాడచ్చా? బేషరతుగా ప్రజలకి క్షమాపణ చెప్పాలి స్పీకర్ అని నేను డిమాండ్ చేస్తున్నాను. ఆయన పైన ఉన్నాడు అంబటి రాంబాబు మంత్రి. ఆ మూతల జనాల మీద పట్టం తప్ప ఏమీ లేదు. బాలకృష్ణ గారిని రెచ్చగొట్టి నోటికి వచ్చినట్టు ప్రవర్తించడం దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నాడు. ఇప్పటి గుర్తుపెట్టుకో, నీకు మీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ప్రజలు గుణపాఠం చెప్పడానికి ఎదురు చూస్తూ ఉన్నారు. మీ అహంకారం తగ్గించుకోవాలా? మీ దూకుడు తగ్గించుకుంటే మంచిది. మీరు తప్పు చేస్తారు, తప్పు తగ్గించుకోండి. సీన్ డెవలప్మెంట్లో చంద్రబాబు గారి మీద పెట్టిన తప్పుడు కేసు విత్డ్రా చేసుకుని ప్రజలకు బేషరతుగా ప్రజలకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. నిజం చెప్పి స్పష్టంగా చెప్తాను, ఒక్క రూపాయి అవినీతి చేయలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఆడిటర్లు ఆడిట్ సంస్థ వచ్చి ఈ రోజు కూడా చేసి ఆడిట్ చేసుకోండి, ఒక్క రూపాయి దుర్వినియోగం జరగలేదు అని స్పష్టంగా మాట్లాడుతూ ఉంటే ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? సిమెంట్స్ కంపెనీ అతి పెద్ద కంపెనీ అయినటువంటి సిమెంట్స్ కంపెనీ ఎండి స్పష్టంగా చెప్పారు. సుమన్ బస్సు స్పష్టంగా ఒక్క రూపాయి అవినీతి జరగలేదు, ఈ కేసు చాలా దుర్మార్గం అని చెప్పేసి మాట్లాడితే ఈరోజు ప్రభుత్వం నుండి ఎవరైనా ప్రభుత్వం తరఫున కానీ ప్రైవేట్ సంస్థలు కానీ ఎవరైనా వచ్చి ఆడిట్ చేసుకోమని చెప్పేసి స్పష్టంగా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ సంక్షోభాన్ని
పరిష్కరించగల సత్తా ఒక్క పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఉందని రాష్ట్ర జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్ కన్నా రజని అన్నారు. బొల్లాపల్లి మండలం నెహ్రూ నగర్ టండాకి చెందిన 25 కుటుంబాలు జనసేన పార్టీలో చేరగా పట్టణంలోని స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో గుంటూరు జిల్లా కార్యదర్శి నిస్సంకరావు శ్రీనివాసరావుతో కలిసి కండువాలు కప్పి వారిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలో చేరిన కార్యకర్తలు నిస్వార్థంగా పార్టీకి పనిచేయాలని, కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కాపిటల్ భవిష్యత్ కోసం పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఎందుకు ఇవ్వకూడదు? చంద్రబాబు నాయుడు గారికి ఒకసారి 14 సంవత్సరాలు అవకాశం ఇచ్చాం. ఒక్క ఛాన్స్, ఒక్క అవకాశం, రాజన్న రాజ్యం, నేనున్నాను నేనున్నాను అని చెప్పినందుకు జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇచ్చాం. రాష్ట్ర అభివృద్ధి 35 సంవత్సరాలు వెనుకబడింది. ఇటువంటి సందర్భంలో రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు సందర్భాలు ఖర్చు పెడతా ఉన్నాడు. ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం తన విలాసవంతమైన జీవితాన్ని త్యాగం చేశాడు. మరి ముఖ్యంగా ఇప్పటివరకు కూడు గుడ్డ నీడని చెప్పి గత ప్రభుత్వాలు మనల్ని ప్రలోభాలకు గురి చేసి మన ముత్తాతల్ని మన తాతల్ని మనల్ని బానిసలుగా చేశారు. ఈరోజు యువత మారిందంటే అలా లేదు. ప్రతి ఒక్కరు మనకి విద్యా వైద్యం ఉపాధి కావాలి. వీటన్నిటితో పాటు రాజ్యాధికారంలో వాటాడుతూ ఉన్నారు. అధికారులు మనందరి భాగం తీసుకోకూడదు. 5% ఒక సామాజిక వర్గం, 6% మరొక సామాజిక వర్గం, మీరు కాకపోతే మేము కాకపోతే మేము అని చెప్పి పరస్పరం రాజకీయ మార్పిడి చేసుకొని రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. మరి మిగిలిన 89% కూడా రాజ్యాధికారం రావాలి. మరి కాపులు ఉన్నారు, బడుగు బలహీన వర్గాలు ఉన్నారు, హరిజన గిరిజనులు ఉన్నారు, ముస్లిం మైనార్టీ సోదరులు ఉన్నారు, వీళ్ళకు కూడా అధికారం కావాలి కదా. ఇది రాజకీయ వ్యవస్థ కదా, కాదు కదా. అందరూ కూడా మరి అధికారంలో వాటా తీసుకోవాలి కదా, వాళ్ళకు కూడా ఈ అధికారం భాగం పంచుకోవాలని ఆశ ఉంది కదా. అందుకనే ఈరోజు యువత పెద్ద ఎత్తున ఒక బలమైన మార్పు కోరుకుంటున్నారు. ఆ యువత ఎక్కువ జనసేన పార్టీలో ఉంది. చూడండి, ఇక్కడ కూడా అంతా యువత ఎక్కువగానే ఉంది. ఇలాంటి యువతని ఒక బలమైన మార్పు కోసం, బలమైన రాజకీయ మార్పిడి కోసం మరి యువత ఈరోజు జనసేన పార్టీలో పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు మన వెనుకూడ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం నెహ్రూ తండా నుంచి ఒక 15 కుటుంబాలు ఈరోజు జనసేన పార్టీలో చేరిని. తెలుగుదేశం, వైఎస్ఆర్ పార్టీ రెండు పార్టీలో చేరిని. పవన్ కళ్యాణ్ కోరుకున్న ఏదైనా బలమైన మార్పు ఉందో ఆ మార్పు యువకులకు స్పష్టంగా కనబడతా ఉంది. జనసేన పార్టీ స్థాపించిన ప్రధాన ఉద్దేశం కూడా ఇప్పటివరకు మనం ఆ పార్టీకి ఈ పార్టీకి చప్పట్లు కొడతా ఉన్నాం. మన ముందు నాయకులు కావాలి, బిల్డప్ ఇస్తాం, వాళ్ళు మనం చప్పట్లు కొడతా ఉన్నాం. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన ఈ జనసేన పార్టీ వల్ల చప్పట్లు కొట్టిన మనం చప్పట్లు కొట్టించుకునే స్థాయికి నాయకులుగా ఎదగాలి. దానికి వేదిక జనసేన పార్టీని తీసుకోవాలి. మరీ ముఖ్యంగా అధికారానికి దూరం ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన ఈ 4.5 సంవత్సరాల్లో మహిళలకు రక్షణ లేదు. ఇంటి నుంచి బయటికి వెళ్ళిన మరింత ఆడపడుతులు సుమారు 31,177 మంది ఆడపడుచులు ఆచూకీ కనపడకుండా పోయారు. ఇళ్ళ మానభంగానికి గురైన ఎవరు తెలియట్లా, చనిపోయిన ఎవరు తెలియట్లా, ఆచూకీ తెలియకుండా పోయిన తెలియట్లేదు. మరి మన ఇంట్లో మన తల్లిదండ్రులు మనం ఎంతో ప్రేమతో భాగ్యం చేసి మన పిల్లలను మనం ఉద్దేశిస్తారు, భవిష్యత్ బాగుంటుందని చదివిస్తే వాళ్ళు చదువుకుని ఎన్నో కలలు కానీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఉద్యోగం చేయడానికి ఉద్యోగ అవకాశాలు లేవు, కనీసం ఉపాధి అవకాశాలు లేవు. ఇలాంటివన్నీ జరగాలంటే ఒక్క అవకాశం పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి. ఎందుకంటే దాంట్లో ఏం జరగదు కదా, ఎందుకంటే సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నాడు, రెండు చోట్ల ఓడిపోయినట్టు, రాష్ట్ర విశాల ప్రయోజనాల కోసం పొత్తు కూడా సిద్ధపడ్డాడు. ఇలాంటి నిజానికి నాయకులు మళ్ళీ మనకు కూడా, అందుకని నిజానికి నాయకులు తక్కువగా వచ్చే ఈ కాలంలో వచ్చిన వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. నిజాయితీ కలిగిన పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడిని రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేయడం వల్ల ఇప్పటివరకు అధికారానికి దూరంగా ఉండి తగ్గపడి అన్ని కులాల వాళ్ళకి న్యాయం జరగాలి. అందుకు నేను ఇక్కడ వెనుకొని తీసుకోవడంలో బాధ్యత తీసుకున్నాను. నా వెంట మీరందరూ నడవండి. నాలాంటి వాళ్ళు ఎంతో మంది కొన్ని వేల మంది కుటుంబాలను త్యాగం చేసి పవన్ కళ్యాణ్ గారు నడవడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు నిస్వార్థంగా ఈరోజు పార్టీలో చేరడానికి వచ్చారు. ఇప్పటికీ మన వెనుకొని తీసుకోవడంలో భారీగా చేరడం జరిగింది. మరీ ముఖ్యంగా బొల్లాపల్లి మండలంలో ఎక్కువ జరిగింది. ఈ చేరిన వాళ్ళు కూడా ఎక్కువ మంది యువకులే ఉన్నారు. యువతంతా దేనికి సంకేతం? రాబోయే ఎన్నికల రాజకీయ మార్పు సంకేతం. రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో జనసేన జెండా ఎగరబోతుందని చెప్పడానికి ఇదంతా ప్రత్యక్ష ఉదాహరణ. మీ అందరి యొక్క శక్తి సామర్థ్యాలు వెనుకొండ నియోజకవర్గంలో, మరీ ముఖ్యంగా బొల్లాపల్లి మండలంలో, మరీ ముఖ్యంగా మీ ఊర్లో మీ గ్రామాభివృద్ధికి ఉపయోగిస్తాం. మీరందరూ అండగా ఉండండి, మీకు జనసేన పార్టీ అండగా ఉంటుంది. మిమ్మల్ని అందరినీ కూడా నాయకులు తీసుకొచ్చే బాధ్యత నేను చేసుకుంటాను. కాబట్టి మీ అందరూ పార్టీకి కష్టపడి అంకితభావంతో పనిచేయండి, పార్టీకి నిజాయితీగా పనిచేయండి, గ్రామాభివృద్ధికి పార్టీ అభివృద్ధికి పనిచేయండి. మీరు పార్టీ కోసం గ్రామాభివృద్ధి కోసం పనిచేసే క్రమంలో మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి ఒత్తిళ్లు వచ్చినా, ఎటువంటి సమస్యలు వచ్చినా ప్రాణం పెట్టి మీ సమస్యలు చెప్తున్నా నేను సిద్ధంగా ఉన్నాను. నా ఆహ్వానాన్ని మన్నించి నా మీద నమ్మకం ఉంచి, మరీ ముఖ్యంగా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఉంచి
पार्टी चेरना स्फूर्ति स्फूर्ति मिम्मेल्लो मरंत मंदिर जनसेन पार्टी चेर पार्टी राबो इन जनसेन जे एगर लक्ष्य पनचे मरकसारे विश्वास पार्टी इनगोड़ निजर्ग जनसेन पार्टी तरफ पेर पे हृदयपूर्वक धन्यवाद सब बल्लापल्ली मंडल जी बल्लापल्ली मंडल साजिक वर्ग चेर गुर्तो सुगाली प्रीत अम्मा रेल पंद चंद्रबाबुना मुख्यमंत्री अक्कड रेड्डी सामाजिक संबंध अत्यंत दारुण पदों तरह अम्मा रेप चंपेश मित्र सार चंपे अब चंद्रबाबुना मन पार्टी संबंध में वैसा यह गवर्नमेंट वाक मन कुला संबंध वे पम्मी ती प्रीति का सर జగనన్న గోరు ముద్దా పథకం కార్మికుల వేతనం పెంచాలని విద్యార్థి ఛార్జీలు తక్షణమే పెంచాలని సెప్టెంబర్ 25న విజయవాడలో జరిగే మహాధర్నాని జయప్రదం చేయాలని వినికొండలోని మధ్యాహ్న భోజనం కార్మికులు ఏఐటియూసీ ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏఐటియూసీ ఏరియా కార్యదర్శి భూదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్న వీరిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం చేయడం వల్ల అనేక పోరాటాల ఫలితంగా నెలకి 3000 గౌరవ వేతనం అమలు చేస్తున్నారు. కనీస వేతనాలు ఊసే లేకుండా దాదాపు రోజుకి 8 గంటల పాటు కష్టపడి పని చేస్తున్నారని వారి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వినుకొండ మండలం ఏనుపాలెం గ్రామానికి చెందిన నలమేది గలేశ్వరరావు మృతదేహాన్ని వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కొంజేటి నాగశ్రీను రాయల్ సందర్శించి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి అండగా ఉంటామని భరోసా అందించారు. వినుకొండ పట్టణ అభివృద్ధి సేవా సంఘం ఆధ్వర్యంలో కొండపైన శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి గుడి పునర్నిర్మాణమునకు దాతలు విరాళాలు అందించారు. పట్టణ ప్రముఖులు జయవరపు రామచంద్రరావు కుమారులు జరుగుతున్న పనులను పరిశీలించి స్వయముగా వచ్చి పట్టణ అభివృద్ధి సేవా సంఘం వారికి 2,02,216 రూపాయలను అందజేశారు. అదే విధంగా హనుమాన్ నగర్ వాసి కనపర్తి వెంకట్రావు కూడా నిర్మాణమునకు 2,02,216 రూపాయలను కమిటీ సభ్యులకు అందజేశారు. నూజెండ్ల మండలం నూజెండ్ల అప్పాపురం తలార్లపల్లి గ్రామ సచివాలయం నందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు వినుకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు వినుకొండ నియోజకవర్గంలో చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రగతి పదంలో మన వినుకొండ అనే పుస్తకాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో నూజెండ్ల మండలం నాయకులు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.